హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక కామన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ట్రాన్స్ వెజినల్ సోనోగ్రఫీ. అంటే సోనోగ్రఫీ అనేది ఇప్పుడు పొట్టపై నుంచి కాకుండా వెజైనా నుంచి ఒక ప్రోబ్ అనేది ఉంటుంది. ఆ ప్రోబ్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి స్కానింగ్ చేయడం అనమాట. సో ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనగానే చాలామంది భయపడతారు. ఏంటంటే ఇది చాలా నొప్పిగా ఉంటుంది, ప్రోబ్ అనేది చాలా పొడవుగా ఉండడం వల్ల నొప్పి వస్తుంది అని చెప్పి, దీనివల్ల కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చాలా మందికి చాలా భయాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్ కాదు అనమాట. సో ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఈ దీంట్లో ఏంటంటే ప్రోబ్ అనేది యుట్రస్కి దగ్గరగా ఉండడం వల్ల మనకి గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ, ట్యూబ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే ఓవరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ చాలా ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో దీనికి మనము అంటే ఇప్పుడు అబ్డమిన్ పైనుంచి స్కానింగ్ చేసే వాళ్ళకి యూరిన్ ఆపుకోమని చెప్తామన్నమాట. సో అలా ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ చేసుకునే వాళ్ళకి ప్రీ రిక్విసైట్స్ ఏంటంటే, వీళ్ళు ఫాస్టింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. తిని కూడా తిన్నాక ఏ ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, దీనికి సంబంధం ఉండదు. అండ్ బ్లాడర్ కూడా మనకి ఫుల్గా ఉండాలి, మూత్రం ఆపుకోవాలి అనే అవసరం ఉండదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం యూరిన్ పాస్ చేసిన తర్వాత ఈ స్కానింగ్ అనేది చేస్తామన్నమాట. అండ్ పెయిన్ కూడా ఏమి ఉండదు అనమాట. చాలా మంది భయపడతారు కానీ పెయిన్ ఏమీ ఉండదు. యాక్చువల్గా ప్రోమ్ లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మనం వెజైనాలో పెట్టే ఇన్సర్ట్ చేసేది చాలా తక్కువ లెంతే అనమాట. సో దానివల్ల పెయిన్ ఏమి ఉండదు. యూజువల్గా మనము ప్రోబ్కి ఒక కవర్ వేసి మాత్రమే ఆ స్కానింగ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఆ కవర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మరి యాక్చువల్గా ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది ఎందుకు చేయాలి, అసలు ఎవరికి అవసరం పడుతుంది అనేది చూద్దాం. సో ముఖ్యంగా మూడు రకాల కండిషన్స్లో ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది అవసరం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్. అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇందులో కామన్గా వచ్చేసి చాలామంది మహిళల్లో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, నెలసరి వచ్చినప్పుడు తీవ్రంగా నొప్పి రావడము, ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ అవ్వడము, ఇట్లాంటి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళలో ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీలో మనకి గర్భాశయంలో ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, గర్భసంచి ఏమైనా వాపు ఉందా, ఎడినోమయోసిస్ అనేది ఉందా, గడ్డలు ఉన్నాయా, తర్వాత ఏమన్నా లోపల అతుకులు ఉన్నాయా, అంటే అట్లాంటివన్నీ కూడా, లేదంటే ఏమైనా యుట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. దాంతోపాటుగా ఓవరీలో ఏమన్నా సిస్టులు ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఏమైనా ట్యూబ్స్ వాపు ఉందా, ఇట్లాంటివన్నీ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఈ మధ్య వచ్చిన కొత్తగా మిషన్స్లో మనకి 3D స్కానింగ్ కానీ అండ్ కలర్ డాప్లర్ కానీ కూడా ఉంటున్నాయి. సో దీనివల్ల మనకి గర్భసంచికి బ్లడ్ సప్లై అనేది చూడొచ్చు, ఓవరీలలో సిస్టులు ఉంటాయి, అవి బినైన్ సిస్టా, మాలిగ్నెంట్ సిస్టా అని కూడా మనం కనుక్కోవచ్చు. అండ్ ఈ 3D స్కానింగ్ ద్వారా మనకి డయాగ్నోసిస్, అంటే యుట్రైన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఫర్టిలిటీ సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది ఆ మహిళల్లో చాలా బేసిక్గా మనం చేసే టెస్ట్ అన్నట్టు. ఎందుకంటే బేసిక్గా ఈ మహిళల్లో సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళలో గర్భసంచిలో సంబంధించిన ప్రాబ్లమ్స్, అండాశయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవడానికి బేసిక్ స్కాన్ అనేది అవసరం పడుతుంది. అండ్ దీంతోపాటుగా IVF కానీ IUA కానీ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫాలిక్యులర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఫాలిక్యుల్ అనేది కరెక్ట్గా పెరుగుతుందా, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఓవులేషన్ అయ్యిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ అనేది అవసరం అనమాట. ఈ మధ్య కాలంలో మనము ట్యూబ్ టెస్ట్ కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే ఎక్స్రే ద్వారా చేసే ట్యూబ్ టెస్ట్ ఎక్కువగా పెయిన్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రఫీ ద్వారా మనము ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే టెస్ట్ కూడా చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో
ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా పెరుగుతుందా లేదా, లేదంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే లొకేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అంటే గర్భాశయంలో కాకుండా బయట ట్యూబుల్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ పెరుగుతుందా అని తెలుసుకోవడానికి ట్రాన్స్వేజినల్ సోనోగ్రఫీ అనేది చాలా అవసరం అన్నమాట. చాలా ఖచ్చితంగా మనం దాన్ని డయాగ్నోసిస్ అనేది చేయొచ్చు. సో ట్రాన్స్వేజినల్ సోనోగ్రఫీ చేయించుకోవాలంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మనము డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా చేసినట్టయితే మనకి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు అన్నట్టు. సో ట్రాన్స్వేజినల్ సోనోగ్రఫీ చేయించుకోవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నొప్పి ఉంటుంది అని చెప్పి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకు డాక్టర్ కనుక ట్రాన్స్వేజినల్ సోనోగ్రఫీ అడ్వైస్ చేస్తే ఏమాత్రం సంకోచించకుండా ఆ టెస్ట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.